विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम् अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अफालोचनशम्भुः भगवान् बादरायणः यो देवो भुवि वर्तते कलियुगे वैकुण्ठलोकस्थितो भक्तानां परिपालनाय सततं कारुण्यवारां निधिः శ్రీశేషాఖ్యమహధ్రమస్తకమర్భుక్తైం శ్రీమద్వేంకటూధరేంద్రరమణ నమస్సభాయ శ్రీ భాయి స్వామి వారి యొక్క అపరిమితమైన అనుగ్రహంతో మనం ప్రతిరోజు మాస మాసవైశిష్టంతో పాటు పద్మపురాణాంతర్గతమైన విశేషాలు అన్నిటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు పాల్గొన మాసంలో కృష్ణపక్షం ఏకాదశి శుభగడియలు ఉన్నటువంటి రోజు ఆ భగవంతుడిని ఆ శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశి తిథి అనేది ఎంతో ప్రశస్తమైనది అందువలన ఉపవాసాది వ్రతాలతో స్వామిని కొలవడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గాన్ని పెద్దలు మనకు దర్శించారు ఈనాడు ఏకాదశికి ఉన్నటువంటి విశేషత ఏమిటంటే దీన్ని చందోదేవ పూజ అనేటువంటి పేరుతో ప్రాచీనమైనటువంటి కాశ్మీర ప్రాంతంలో ఒక ఆచరణ ఉండేది ఆ కాశ్మీర ప్రాంతము అనేది విద్యకు చాలా ప్రధానమైనటువంటి కేంద్రం సరస్వతీ దేవి శారదాస్వరూపంగా నెలకొని అక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా అపారమైనటువంటి జ్ఞానాన్ని విద్యను ప్రసాదిస్తూ ఉన్నటువంటి శారదాపీఠం నెలకొని ఉన్నటువంటి స్థానం కాశ్మీర పురవాసినిగా పేరుగాంచినటువంటి ఆ వేదమాత చదువుల తల్లి అక్కడ ఉండడం వలన ఈ మాసం బహుళ ఏకాదశి నాడు అక్కడ విశేషంగా అమ్మవారిని కొలుస్తూ ఛందోదేవ పూజ అనేటువంటి వ్రతాన్ని ఆచరించేవారు ఛందస్సు అంటే వేదము అనే అర్థం అన్నమాట తమ చదివినటువంటి వేదము అర్థవంతం అవ్వాలి అంటే దాంట్లో ఉన్నటువంటి అర్థమంతా తెలియాలి అదేవిధంగా తమ ఉచ్చరించినటువంటి మంత్రాలు ఫలించాలి ఎవరైతే తమ చేత ఆ భగవద్ ఆరాధన కోసం మంత్రాలను ఉచ్చరింపజేయించుకుంటారో వాళ్ళందరికీ కూడా సత్ఫలితాలు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో వేద విద్యను అభ్యసించిన వారందరూ కూడా ఈ ఏకాదశి నాడు వేద పారాయణం చేసి ఆ విధంగా ఆ సరస్వతీదేవిని కొలిచే ఒక పద్ధతి ఉండేది అని ప్రాచీనమైనటువంటి గ్రంథాలలో పేర్కొనబడుంది అదేవిధంగా ఈరోజు విశేషమైనటువంటి కృష్ణ ఏకాదశి వ్రతం అని చెప్పబడేటువంటి వ్రతాన్ని ఆచరించుకోవడానికి కూడా ఈ రోజు చాలా ప్రశస్తమైనదిగా పేర్కొంటారు అదేవిధంగా ఒక ప్రాచీనమైనటువంటి పురాణ గాథ ఒకటి ఈ సందర్భంలో ఈ ఏకాదశి నాడు స్మరించుకోవాల్సి ఉన్నది అదేమిటంటే మంజుఘోష అనే ఒక అప్సరస స్త్రీ దేవతా కార్యాన్ని సాధించడం కోసం ఒక ఋషి యొక్క తపస్సును భంగం చేయడానికి ప్రయత్నించింది అలా భంగం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ మేధావి అనేటువంటి ఋషి ఆమెను శపిస్తాడు అలా శపించడం వలన తన యొక్క ఆకాశ గమనం అనేటువంటి శక్తి ఏదైతే ఉందో లేదా మళ్ళా తిరిగి స్వర్గానికి వెళ్ళేటువంటి శక్తి ఏదైతే ఉందో అది అయిపోయింది తను దేవలోకం నుండి వచ్చి కూడా మళ్ళా దేవలోకానికి తిరిగి వెళ్ళలేని పరిస్థితిలో ఈ భూలోకంలో ఉండిపోవాల్సి వచ్చింది ఆ సందర్భంలో మరి ఆ శాపానికి నివృత్తిగా లేదా తను చేసినటువంటి పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా ఈ ఏకాదశి నాడు పాపాన్ని పోగొట్టేటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించింది అందుకని ఈరోజు ఈ ఏకాదశిని పాప వినోచిని ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు లేదా పాపమోచిని ఏకాదశి అంటే పాపాల నుండి మనల్ని విముక్తి చేసేటువంటి గొప్ప రోజు ఇది అందువలన ఈరోజు ఆ స్వామిని చిత్తశుద్ధితో భక్తితో వీలైతే ఉపవాసంతో ఆరాధించి మనమందరం కూడా ఆ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం యథావిధిగా మనం పద్మపురాణంలో ఉన్నటువంటి కథలో ప్రవేశిద్దాం మనం నిన్న అనుకుంటున్నాం సూకరుడు అంటే ఒక సూకర సముదాయానికి వరాహ సముదాయానికి నాయకుడైనటువంటి ఆ సూకరుడు తన భార్య అయినటువంటి సూకరితో చెప్తున్నటువంటి మాటలను మనం నిన్న అనుకున్నాం అయోధ్యకు అధిపతి అయిన ఇక్ష్వాకు మహారాజు వేట కోసం అరణ్యంలోకి వచ్చాడు అతను మనల్ని ఏ విధంగానైనా సరే వేటాడతాడు కాబట్టి ఆ సందర్భంలో మనమందరం కూడా వారికి బలి కాకుండా నేను ఒక్కడిని ఏదో విధంగా నేను వెళ్ళి వారికి ఆ నేను నన్ను ఆహుతి చేసుకొని మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను అని ఆ సమూహానికి అధిపతి అయినటువంటి శూకరుడు తన భార్యతో చెప్తాడు ఆ సందర్భంలో భార్య చెప్పినటువంటి మాటలు ఎంతో ఆప్యాయంగా ఉన్నవి అదేవిధంగా ఒక సముదాయాన్ని నడిపించడానికి ఒక నాయకుడు ఎంత ముఖ్యమో అనే విషయాలను ఈ విధంగా మనకు తెలియపరిచారు పురాణంలో చెప్పబడినటువంటి మాటలు గాథలు అనేక విధాలైనటువంటి ఉపదేశాలను తెలియపరుస్తూ ఉంటాయి వేదానికి పురాణాలకు కావ్యాలకు ఈ మూడింటికి కూడా అవి ఉపదేశించేటువంటి విధానం వేరుగా చెప్పారు వేదం అనేది రాజాజ్ఞ లాంటిది దాన్ని అతిక్రమించడానికి లేదు దాన్ని ప్రశ్నించడానికి ఎవరి వలన కూడా వీలు కాదు అది భగవంతుడు నేరుగా మనకు అందించినటువంటి ఆదేశాలు వాటిని పాటించి మనం శుభాన్ని పొందాలి కాబట్టి రాజాజ్ఞను ధిక్కరించడానికి ఎలా వీలు లేదు ఆ విధంగా వేదంలో చెప్పబడినటువంటి ఉపదేశాలు అవి ఆజ్ఞల కింద లెక్క వాటిని మనం ఇష్టమైతే తీసుకుంటాం లేకుంటే పక్కన పెడతాం అనడానికి ఆ ఆస్కారం లేదు అందువలన అది చాలా కఠినంగాను మన మనస్సుకు ఒక్కొక్కసారి చాలా బాధ కలిగించేటట్టుగాను ఆచరించడానికి కష్టంగాను ఉంటాయి అందుకని ఋషులు ఆ పంథాను మార్చి పురాణ రూపంలో మనకు అందించినది ఏంటంటే మిత్రరూపంలో అంటే ఒక స్నేహితుడు తన తోటి స్నేహితుడికి చెప్పేటువంటి మాటలు ఎంత ఆప్యాయంగా ఉంటాయో ఆచరించడానికి ఎంత వీలుగా ఉంటాయో అవి ఎంత హితాన్ని కలిగించేటట్టు ఉంటాయో ఆ విధంగా వేదంలో చెప్పబడినటువంటి విషయాలనే ఇంకొక విధంగా వివరించారు కథలతోనూ ఉదాహరణలతోనూ ఐతిహ్యంతోనూ ఈ విధంగా ఎన్నో ఉపాయాలు వాళ్ళు ఆశ్రయించి మనల్ని సరైనటువంటి దోవలో నడిపించే ప్రయత్నాన్ని చేశారు అందుకని పురాణాన్ని మిత్ర సంహిత అనే పేరుతో పిలుస్తారు ఇక కవులు వారు రసజ్ఞులు అంటే వినడానికి సొంపుగా ఉండాలి చదువుకోవడానికి సొంపుగా ఉండాలి దాని అర్థం కూడా రమణీయంగా ఉండాలి దాంట్లో ఎటువంటి బాధ కలిగించేటువంటి విషయాలు ఉండకూడదు అన్నట్టుగా నవరసభరితమైనటువంటి కావ్యాలను కవులు రచించారు ప్రాచీనమైనటువంటి కవులు అందరూ కూడా పురాణ భాగాలను అనుసరించి లేదా వేదంలో ఉన్నటువంటి విషయాలను అనుసరించే కావ్యాలను రచించేవారు ఈ కాలంలో ఏది కూడా కవితకు అనర్హం కాదు అన్నట్టుగా ప్రతి విషయాన్ని కూడా రాస్తున్నారు కనుక ఇప్పటి కాలంలో ఉన్నటువంటి కావ్యాలు పూర్తిగా మనకు హితాన్నే కలిగిస్తాయి అనడంలో మనకు పెద్ద విశ్వాసము లేదు కానీ ప్రాచీనమైనటువంటి కావ్యాలు కాళిదాసుడి యొక్క వాంగ్మయం కానీ లేదా మిగతా మహాకవుల యొక్క రాతలు పూర్తిగా కూడా పురాణాన్ని అదేవిధంగా వైదిక సంప్రదాయాన్ని అనుసరించి మాత్రమే ఉండేవి అవైదికమైనటువంటి అవాక్కులు చవాకులు దాంట్లో ఉండేవి కావు వారు వేద విద్యను అభ్యసించి శాస్త్రాలను అధ్యయనం చేసి గురు శుశ్రూష చేసి సంపాదించిన తమ యొక్క జ్ఞానరాశిని అన్నిటినీ కూడా వారు ఎంతో ఒబ్బిడిగా ఎంతో ఆకర్షణీయంగా రమణీయమైనటువంటి రూపంలో అందించారు అందుకని ఆ కావ్యాలను కాంతా సంహిత అని చెప్పారు అంటే ఒక చలికెత్తే తన ప్రియుడికి ఏ విధంగా అద్భుతమైనటువంటి విషయాలను మనస్సుకు హత్తుకునే విధంగా చెప్పగలుగుతుందో ఆ విధంగా చెప్పడమే కావ్య మర్యాద కాబట్టి ఈ మూడు వాంగ్మయాలను మనం చదువుకునేటప్పుడు వాటి యొక్క స్వభావాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం అవి ఏ విధంగా మనకు బోధ చేస్తున్నాయి ఏ విషయాన్ని మనకు మన ముందర ఉంచుతాయి అనే విషయాన్ని తెలుసుకోకపోతే అవి సరిగ్గా అర్థం కావు అందుకని ఈనాటి మన కథ ఏదైతే ఉందో ఈ కథానాయకుడు ఎవడై ఎవరైతే ఉన్నాడో అతను ఒక వరాహ జాతికి సంబంధించినటువంటి ఒక ప్రాణి ప్రాణులు పక్షులు కూడా మనకు హితబోధ చేసినట్టుగా పురాణాలు తెలియ తెలియపరుస్తున్నాయి ఒకనొక కాలంలో ఇవన్నీ కూడా జరిగి ఉండవచ్చు కూడా ఏది ఏమైనా మనం దాంట్లో ఉన్న సారాన్ని తెలుసుకోవాలి తప్ప అది ఎవరు చెప్పారు ఏ విధంగా చెప్పారు అక్కడ మాట్లాడింది ఎవరు అనేది పెద్ద విషయం కాదు ఎందుకంటే దాన్ని రాసిన వాళ్ళ మహర్షులు కదా కాబట్టి వాళ్ళు మనకు రాశారు అని అంటే అవి మనకు ఉపయోగపడతాయనేటువంటి దృష్టితో వాటిని తీసుకోవాలి తప్ప వాటిని తర్క వితర్కాలకు వెళితే పెద్ద లాభం లేదు పొందవలసినటువంటి ప్రయోజనం నుండి మనం అవుతాం ఆ విధంగా కాకుండా ఇక్కడ ఉండేటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మాత్రమే మనం గ్రహిద్దాం న భయం తీవ్రం సింహనాదం యహ పర్వతే నీవు నాయకుడువు కనుక మన గుంపులో ఉండేటువంటి ఏ వరాహ పిల్ల కూడా అంటే చిన్నదైనప్పటికీ కూడా అవి ఎంతో ఆత్మవిశ్వాసంతో చాలా నిబ్బరంగా ఏది ఏమొచ్చినా ఎదుర్కోగలము అన్నంత స్థాయిలో ఉంటాయి అంటే మనం ఒంటరిగా ఉంటే మనకు బలం తక్కువ మనం ఎంత బలవంతులమైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది మన చుట్టూ ఒక నలుగురు ఉన్నారనుకోండి వారి బలం మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది అదే సమూహానికి ఉండేటువంటి గొప్పతనం అది కాక కలియుగంలో సంఘే శక్తి కలవు యుగే అన్నారు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క బలం ఉంటుంది కృతయుగంలో తపస్సుకే బలం అక్కడ ప్రతి మనిషికే బలం అన్నమాట ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి తపస్సును సాధించి ప్రపంచాన్ని గెలవగలిగినటువంటి శక్తిని సాధించేవాడు కాబట్టి కృతయుగంలో తపస్సు అనేదే బలం అక్కడ పది మంది కలిసి పనిచేయవలసినటువంటి అవసరం లేదు అక్కడ ప్రతి వ్యక్తికి ఒక విశేషమైన బలం ఉండేది ఆ వ్యక్తి శక్తి సంపన్నుడై మిగతా వాళ్ళందరినీ కూడా శాసించే ఒక శక్తిని సంపాదించుకునేవాడు అందుకనే హిరణ్యకశపు హిరణ్యాక్షుడు మొదలైన అనేక రాక్షసులు వాళ్ళు ఒంటరిగా ఉన్న ఆ తపోబలము చేత అన్నిటినీ సాధించుకోగలిగారు తర్వాత వచ్చినటువంటి ఉంది యజ్ఞము యాగము మొదలైనవి దానికి బలం అంటే యజ్ఞయాగాదుల ద్వారా వారు సాధించుకోవలసినటువంటి ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ ఉండేవారు అందుకనే విశ్వామిత్ర మహర్షి మొదలైన వాళ్ళందరూ కూడా యజ్ఞాన్ని తలబెట్టి ఆ యజ్ఞానికి విగ్రహం కలిగించేటువంటి రాక్షసును సంహరించడం కోసం శ్రీరామచంద్రమూర్తిని అయోధ్య నుండి అడవికి తీసుకెళ్లినట్టుగా మనకు రామాయణం చెప్తోంది కదా అంటే వారు తపస్సు కన్నా కూడా యజ్ఞానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు ఆ విధంగా యజ్ఞము ద్వారా వారు సాధించవలసినటువంటి ప్రతి ఆ లక్ష్యాన్ని కూడా సాధించుకోగలిగారు అదేవిధంగా యుగానికి వస్తే దానానికి చాలా ప్రాశస్త్యం కాబట్టి ఆ ద్వాపర యుగంలో దానాదుల ద్వారా పుణ్యాన్ని సంపాదించి వారు తమ చేయవలసినటువంటి కార్యాలను సాధించుకునేటువంటి అవకాశం ఉండేది కానీ కలియుగం అన్నిటికన్నా చాలా భిన్నమైనది దీంట్లో ఒకరు ఇద్దరూ ఉంటే లాభం లేదు గుంపు ఎక్కడుంటే వాళ్ళకు బలం అందుకనే ఆ గుంపులో ఉన్నవాళ్ళు పనికొచ్చేవాళా కాదా వాళ్ళు విద్యావంతులా కాదా మేధావులా మూర్ఖులా ఏది సంబంధం లేదు కాబట్టి మన వ్యవహారాలను చూసినప్పటికీ కూడా జనాభా ఎక్కడుంటే అంటే ఎవరి వెనకాల ఎంతమంది ఉన్నారు అనేది లెక్క తప్ప ఉండేటువంటి మనుషులు ఎవరు అనేది లెక్క కాదు అందుకని సంఘే శక్తి యుగే సమూహానికే శక్తి ఉంటుంది అందుకని పెద్దలు మనకు చెప్పేది ఏమిటంటే మనం ఒంటరిగా కూర్చొని ఒక స్తోత్రాన్ని పారాయణం చేయడం కన్నా సమూహంగా పది మందితో కలిసి చేసేటువంటి ఆ పారాయణము లేదా పూజ లేదా యాత్ర దానికి బలం ఎక్కువ అందుకని సామూహికంగా చేసేటువంటి పనులకు కలియుగంలో విశేషమైనటువంటి ఫలితం ఉంది అందుకని ఈ సమూహంలో ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి విశ్వాసం అపరిమితమైనది అందువలన ఆ సూకరి నీవు యూతాధిపుడిగా ఉన్నప్పుడు ఈ సమూహానికి నాయకుడిగా ఉన్నావు కనుక నీ అండ చూసుకొని మేమందరం కూడా నీ అంతటి వాళ్ళము అనే స్థాయిలో అంతటి బలంతో మేము ప్రవర్తించాం చిన్న ప్రాణి అయినప్పటికీ కూడా సింహమో పులియో పెద్ద ప్రాణులకు కూడా భయపడనటువంటి జీవితాన్ని గడిచాము కానీ నిన్ను పోగొట్టుకుంటే మాకు ఆ ధైర్యం పోతుంది అందువలన ఇది చాలా దుఃఖాన్ని కలిగించేటువంటి విషయం అని చెప్పింది అదేవిధంగా చాపి దివ్యై అలంకారై సుకాంచనై రత్నై పరిచ్ఛదై వస్త్రై పితృమాతృ సహోదరై ఒక సమూహంలో ఉన్నప్పుడు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే ఒక నలుగురితో కలిసి ఉన్నప్పుడు వారితో మనకు మంచి స్నేహ బాంధవ్యాలు ఉన్నప్పుడు మనం ఉన్నటువంటి వస్తువులు పరిమితంగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఒకరినొకరు పంచుకోవడానికి వీలుంటుంది మన దగ్గర ఉన్నటువంటి వస్తువు ఒకటే అయినప్పటికీ కూడా అది అందరికీ పనికి వస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువుని కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉండదు ఉన్నటువంటి ఒకే వస్తువును అందరూ వాడుకునేటువంటి ఒక వెసులు వాటుకు నొక్కుతుంది అదేవిధంగా అలంకారాదులు కానీ మిగతావు కానీ అన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి సమూహంలో జీవించడం అంటే సమూహంలో ఉన్న అందరితో స్నేహంగా జీవించడం వలన కలిగేటువంటి ప్రయోజనం అపారమైనది ఉన్న ఒక ఒకే వస్తువు వంద రకాలుగా ఉపయోగపడుతుంది అందువలన మనం సమూహంగా ఉన్నాం కాబట్టి మనం ఇన్ని రోజులు చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుకోగలిగాం నీవు లేకపోతే దీపహీనం యథాగేహం దీపము లేని ఇంటి ఇంటిలాగా పతిహీన నభాతిచ అదేవిధంగా నీవు మరణిస్తే పతిని దాన్ని అవుతాను నేను అందువలన ఎంత ఇల్లాలు ఎంత గొప్పదైనప్పటికీ కూడా వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఎంత సంపన్నులైనప్పటికీ కూడా భర్త లేకపోతే భార్యకు శోభ ఉండదు కదా థౌం వినా అయం తథా యూథ నైవ శోభతి మానద ఆచారేణ యథామర్త్య జ్ఞానహీనో యథాకిలా ఇక్కడ చెప్పినటువంటి ఉపదేశాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అనంటే ఆచారం లేనటువంటి వ్యక్తికి మర్యాద ఉండదు కేవలం మాటలకు పరిమితమైనటువంటి వ్యక్తికి ఏ విధంగా ఇతరులు గౌరవాన్ని ఇవ్వరో అదేవిధంగా ఒక సమూహానికి సరియైన నాయకుడు లేకపోతే అక్కడున్నటువంటి వ్యక్తులకు విలువ పోతుంది జ్ఞానహీనో యతిహిల అదేవిధంగా ఒక సన్యాసాశ్రమాన్ని ఆశ్రయించి ఏదో వైరాగ్యాన్ని సంపాదించాలి అనేటువంటి ప్రయత్నించేటువంటి వ్యక్తికి లేక ఒక సాధనను చేసేటువంటి వ్యక్తికి జ్ఞానము లేకపోతే ఏ విధంగా అతను శోభించడో ఆ విధంగా నీవు లేకపోతే మా సమూహం శోభించదు అదేవిధంగా మంత్రహీనం యథా రాజ్యం తథా అయం నైవ శోభతే మంత్రము అంటే ఆలోచన అంటే మంత్రశబ్దానికి మనం అష్టాక్షరి మంత్రం పంచాక్షరి మంత్రం ఇది ఒక అర్థమైతే ఇంకొక అర్థం ఆలోచన అనేది అంటే రాజుగారి యొక్క ఈ రాజ్యం యొక్క నిర్వహణలో ఈ ఆలోచన అనేది చాలా ముఖ్యమైనది ఏమిటి ఆలోచన అంటే ఒక విషయాన్ని గురించి చాలా తీవ్రంగా చింతించడం అనే అర్థం కాదు ఆ విషయాన్ని తెలిసినటువంటి వ్యక్తులతో చేసేటువంటి సంప్రదింపులు అది చాలా గోప్యంగా ఉండాలి కాబట్టి ఏ రాజు అయితే తన రహస్యాన్ని రక్షించుకోలేడో అతను ఎంత గొప్ప నిర్ణయాలను తీసుకున్నప్పటికీ కూడా అవి విఫలమవుతాయి తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి ఆచరించడానికి ముందే అందరికీ తెలిస్తే దాన్ని శత్రువులు భేదిస్తారు అంటే శత్రువులు దాన్ని వెంటనే చెడగొడతారు కాబట్టి ఆ రహస్యాలను రక్షించుకోవడం అనేది ముఖ్యం రహస్యాలను పెట్టుకున్నటువంటి రాజుగారి యొక్క రాజ్యంలాగా మన సముదాయం అనే దెబ్బతింటుంది అదేవిధంగా కైవర్తేన వినానావ సంపూర్ణాహ పరిసాగరే సముద్ర మధ్యంలో ఉండగా ఆ నావను నడిపేటువంటి ఆ తెడ్డు అంటారు కదా అది చేజారిపోయి నీటిలో పడిపోయిందనుకోండి ఆ నావను నడపడం ఎలా ఆ విధంగా ఈ సముదాయానికి నాయకుడు అయినటువంటి నీవు మమ్మల్ని ముందు నడిపించేటువంటి సాధనం కాబట్టి ఆ తెడ్డు చేజారినప్పుడు ఆ నావను నడపలేనటువంటి స్థితి ఎలా కలుగుతుందో ఆ విధంగా మా పరిస్థితి ఏర్పడుతుంది నభాంత్యేవ యథా సార్థ సార్థవాహేనతైత సార్థః అని ఒక మాట వాడారు ఇక్కడ అంటే వెనకటి కాలంలో సార్థములు అని ఉండేవి అంటే అర్థం కలవి అని అర్థం కాదు అర్థము అంటే ధనము వ్యాపారము వాణిజ్యము అని అర్థం వెనకటి కాలంలో ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి అంటే అప్పుడు రాజుల పరిపాలన కదా అందుకని రాజ్యం అని పిలవాలి వారు వ్యాపారాలకి సమూహంగా సమూహంగా వెళుతూ ఉండేవారు వాటిని సార్థము అని అనేవారు లేదా వారిని ఆ నడిపించే వారిని సార్థవాహకులు అనేవారు అంటే అది ఎంత అద్భుతమైనటువంటి విషయము అని అంటే ఈ రాజుగారు ఒక దేశం నుండి తన రాజ్యం నుండి పండినటువంటి పంటలు కావచ్చు లేదా అమూల్యమైన వస్తువులు కావచ్చు లేదా ఖనిజ సంపద కావచ్చు వీటన్నిటినీ కూడా ఈ సార్థవాహుల ద్వారా సార్థము ద్వారా పంపిస్తూ ఉండేవాడు అంటే ఆ సార్థము అనేది ఒక ప్రాచీనమైన ఒక వ్యాపారం ఆ వ్యాపార విధానం అని చెప్పాలి అది ఎలా ఉండేదంటే దాంట్లో అనేక రకాలైనటువంటి వర్తకులు ఉండేవారు వారిని వర్తకులు అంటారు ట్రేడర్స్ అంటాం కదా వర్తకుల యొక్క సముదాయం అది దాంట్లో ఆ రాజుగారి యొక్క తాహతను బట్టి శక్తిని బట్టి లేదా దాన్ని నిర్వహించుకునేటువంటి ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ సార్థం అనేది ఏర్పడుతుంది కొన్ని గు ఆ గుంపులో వంద మంది వర్తకులుంటే దానికన్నా మించి కూడా ఐదు వందలు ఆరు వందల మందిని కూడా అలా నిర్వహించుకునేటువంటి ఒక వ్యవస్థ ఉండేది ఆ స్వార్థంలో ఉన్నటువంటి ఆ వర్తకుల యొక్క సంఖ్యను బట్టి వాళ్ళు చేసేటువంటి ఆ వాణిజ్యం వ్యాపారం అనేది జరుగుతూ ఉండేది వారు వస్తువులన్నిటినీ కూడా తీసుకుని వెళుతూ ఉండేవారు అంటే బండ్లలో తీసుకుని వెళ్ళేవాళ్ళు ఎద్దుల బండ్లు కానీ లేదా గుర్రాలతో కూడినటువంటి ఇవి కానీ అలా వంద మంది వర్తకులు ఉంటే ఆ అన్నిటినీ కూడా నడపడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ అవసరం ఉండేది వంట వాళ్ళ అవసరం వాళ్ళు బండ్లను నడుపుతారు కాబట్టి బండ్లు పాడైపోతే వాటిని వెంటనే సరిచేసేవాళ్ళు అదేవిధంగా అశ్వాలు మొదలైనవి ఉంటాయి కనుక వాటికి కావలసినటువంటి ఆహారం గడ్డి ఎందుకంటే రాష్ట్రాలు రాష్ట్రాలు మారినప్పుడు ప్రతిదీ అక్కడ దొరకకపోవచ్చు కాబట్టి దానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా వండడానికి వండుకోవడానికి కావలసినటువంటి గిన్నెలు పాత్రలు ధాన్యాలు వంటవాళ్ళు అదేవిధంగా అలా వెళ్ళినప్పుడు ఒక ఊర్లో దిగినప్పుడు నెలల కొద్దీ ఉండవలసి వచ్చేది మరి అలా ఉండవలసి వచ్చినప్పుడు లేదా ఒక రేవు పట్టణానికి వెళ్ళినప్పుడు పడవ వచ్చేంత వరకు కూడా వేచి ఉండాలి కాబట్టి నెలల తరబడి వాళ్ళకి కాస్త వినోదాదులు కూడా అవసరం కదా అందుకని నాటకాలు నటించేవాళ్ళు నటులు అనమాట అదేవిధంగా గాయకులు ఆ విధంగా ఒక డ్రామా ట్రూప్ అనమాట ఏ విధంగా అన్నిటినీ కూడా తోడు తీసుకుని వెళుతూ ఉండేవారు మన దేశం నుండి విదేశాలకు కూడా తరలి వెళుతూ ఉండేవారు ఒక్కసారి ఒక సార్థము ఒక రాజ్యం నుండి ఒక రాష్ట్రం నుండి బయలుదేరింది అని అంటే అది మళ్ళీ తిరిగి రావడానికి రెండు మూడు ఏళ్ళు పట్టొచ్చు ఒక్కొక్కసారి ఆరేళ్ళు ఎనిమిది ఏళ్ళు కూడా పట్టొచ్చు ఎందుకంటే ఇక్కడ నుండి తీసుకెళ్ళినటువంటి వస్తువులను అక్కడ అమ్మడము అక్కడ ఈ దేశానికి సంబంధించినటువంటి వస్తువులను తీసుకురావడం ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యాపార విధానం దాన్నే సార్థము అని అంటారు ఆ స్వార్థాన్ని నడిపేవాడిని సార్థవాహకుడు అంటారు అంటే నాయకుడు అనమాట అతను కాబట్టి అటువంటి సమర్థుడైనటువంటి ఏ దేశంలో ఏ భాష మాట్లాడాలి ఏ దేశంలో ఏ విధంగా వాళ్ళతో మనం వ్యాపారాన్ని కుదుర్చుకోవాలి ఎక్కడ దేశం వాళ్ళు ఏ ఊరు వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు వాళ్ళ స్వభావం ఏమిటి వారిని నచ్చజెప్పుకోవడం ఎలా అదేవిధంగా కొన్ని దేశాల్లో ప్రయాణించేటప్పుడు ఆ దేశ పరిస్థితుల్లో వలన ఆక్రమణలు జరుగుతూ ఉండేవి అంటే దొంగలు పడుతూ ఉండేవారు అలా దొంగలు తమ దగ్గర వీళ్ళ దగ్గర ఉండేటువంటి వస్తువులను అపహరించకుండా రక్షించడానికి ఒక చిన్న సైన్యం కూడా ఉండేది కాబట్టి ఏ దేశంలో విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఆయా రాష్ట్రాల యొక్క లేదా దేశాల యొక్క రాజకీయ పరిస్థితులను బట్టి ఇవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఆ సమాజం సమాజం ఆ సమాచారం ఆ సార్థవాహడుకు లేదనుకోండి వాళ్ళందరూ ఆదమర్చి ఉంటే దొంగలు పడి దోచుకుని వెళ్ళే అవకాశాలు ఉంటాయి అది కూడా కొన్ని రాష్ట్రాలలో చాలా కట్టుదిట్టమైనటువంటి చట్టం ఉంటుంది అంటే అక్కడ ఎవరైనా దొంగతనం చేస్తే వారిని పట్టుకోవడము లేదా దొంగతనం చేయకుండా ఉండడము లా అండ్ ఆర్డర్ అంటారు కదా పట్టు పటిష్టంగా ఉండేవి కానీ కొన్ని స్థానాల్లో అవి ఉండవు ఆ సందర్భాల్లో దొంగలు పెట్టరేగుతూ ఉంటారు వాళ్ళు దొంగతనం చేసుకున్న తర్వాత అక్కడున్నటువంటి రాజుకో అధికారికో వీళ్ళు తెలియపరిస్తే వారు పట్టించుకోరు కొన్ని చోట్ల లంచాలు ఇవ్వవలసి వస్తుంది అంటే లంచగొండీల యొక్క రాజ్యాలు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా మసులుకోవాలి ఎవరిని కలవాలి ఏ విధంగా వ్యాపారాన్ని కుదుర్చుకోవాలి ఎక్కడ అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది ఎక్కడ అమ్మితే మనకు నష్టం వస్తుంది ఏ వస్తువును ఏ రాష్ట్రం వాళ్ళు కొంటారు మొదలైనటువంటి అపారమైనటువంటి అనుభవము జ్ఞానము ఆ సార్థవాహుడికి ఉన్నారు ఉండాలి అంటే ఆ సార్థాన్ని నడిపించేటువంటి నాయకుడికి ఉండాలి ఆ విధంగా నీవు మమ్మల్ని నడిపావు ఎక్కడ అపాయం ఉంది ఎక్కడ సింహాలు తిరుగుతాయి ఎక్కడ పులులు తిరుగుతాయి ఎక్కడ నీళ్లు దొరుకుతాయి ఎక్కడ ఆహారం దొరుకుతుంది ఎక్కడ వెళితే మనం ప్రశాంతంగా ఉండగలము ఎక్కడికి వెళ్ళకూడదు అన్నీ తెలిసిన నువ్వు ఈ నాయకుడిగా ఉన్నటువంటి నీవు మరణిస్తే మా సముదాయం అంతా కూడా మా గుంపంతా కూడా చల్లా కాబట్టి ఆ స్వార్థాన్ని నడిపేవాడికి ఏ విధంగా అన్ని రకాలైనటువంటి యోగ్యతలు ఉండాలో ఆ విధంగా సమస్త యోగ్యతలను సంపాదించుకున్నవాడివి నువ్వు అందుకని దీనో భవిష్యత్ యథా వేదహీనో యథాద్విజ మై భారం కుటుంబస్య వినివేశ్య ప్రగచ్చసి నువ్వేమో నేను యుద్ధానికి వెళ్ళిపోతున్నాను అని అంటున్నావు అలాంటి సందర్భంలో నీవు లేకపోతే విద్య లేనటువంటి బ్రాహ్మణుడిలాగా ఈ మా జీవితాలన్నీ కూడా కళాహీనమైపోతాయి అదేవిధంగా మొత్తం కుటుంబ భారం అంతా కూడా నా మీద పడుతుంది ఇంతకాలం మొత్తం అన్ని బరువులు నీ మీద పెట్టి మేము హాయిగా ఉన్నాం నీవు మోసినటువంటి బరువుని మేము మోయగలమా మరణం జ్ఞాత్వ సులభం కా ప్రతిజ్ఞాతవ ఈ దృశి థాం వినా అహం న శక్నోమి ధర్తుం ప్రాణాన్ ప్రియేశ్వర అంటే మరణించడము తథ్యము అని నిశ్చయము అని తెలిసి కూడా నీవు ఎలా ఈ విధంగా తెగించి వెళ్ వెళుతున్నావు ఎందుకంటే కాస్త గెలిచే అవకాశాలు కాస్తైనా ఉంటే వెళ్ళొచ్చు కానీ ఒక రాజుని ఢీకొట్టడానికి నువ్వు వెళుతున్నప్పుడు మరణం తథ్యము అని తెలిసి కూడా నువ్వు ఎలా ముందడుగు వేస్తున్నావు అంటే వేరే మార్గాలు కూడా ఉండొచ్చు కదా తప్పించుకునే అవకాశాలు ఉండొచ్చు కదా ఆ విధంగా కూడా ఆలోచించవచ్చు కదా ఎందుకంటే నీవుగా వెళ్ళి వాళ్ళని ఎదుర్కోవడం కన్నా దాన్ని తప్పించుకునే మార్గం ఉంటే మనం క్షేమంగా ఉంటాం ఎందుకంటే ఆ రాజులతో మనకేమి శత్రుత్వం లేదు కదా అది కాక మనం ఈ ప్రమాదం నుండి తప్పుకుంటే మొత్తం సముదాయం కూడా జీవిస్తుంది తాం వినా అహం నశక్నోమి అది కూడా నువ్వు భర్తవు ప్రియుడవు నీవు లేకపోతే నేను కూడా బతకలేను త్వయవ సహిత స్వర్గం భూమి వాపి మహామతే బతికినా మరణించినా అది నీతోనే తప్ప నేను మాత్రం నీవు లేకుండా నేను ఉండలేను అది బతికేది నరకంలోనైనా స్వర్గంలోనైనా భూమిలోనైనా నరకం వా ప్రవేక్షామి సత్యం సత్యం వదామ్యహం నీకోసం నేను నరకానికైనా సరే నేను తోడు వస్తాను అత పుత్రాన్ సుత్రాశ గృహీత్వా యూథముత్తమం ఆవాం రజావా యూథేశ దుర్గం ఏం సుకందరం అందుకని మరణించడానికి మాత్రమే అవకాశం ఉన్నటువంటి ఈ ప్రమాదాన్ని కొని తెచ్చుకోకుండా మనం ఈ గుంపునంతా కూడా వేరే చోటికి తరలించుకొని మనం అందరం కూడా హాయిగా ఉన్నాం నువ్వు బతుకుతావు మేము బతుకుతాం అందరం కూడా సుఖంగా ఉంటాం ఈ అరణ్యాన్ని దాటి ఇంకొక అరణ్యానికి వెళ్ళిపోతే సరిపోతుంది ఆ చిన్న పనిని చేస్తే సరిపోతుంది కదా జీవితవ్యం పరిత్యజ్య మరణాయాం అభిగమ్యతే త్ర కం దృశ్యతే లాభ మరణే వద సాంప్రతం కాబట్టి బుద్ధిమంతుడైన వాడు వచ్చిన ప్రమాదాన్ని పోగొట్టుకోవడం ఎలా అని ఆలోచించాలి తప్ప ఆ వచ్చినటువంటి ప్రమాదంలో ఆ దాని నోట్లో తలపెట్టడం ఎందుకు కాబట్టి మనకి ఇంకొక అవకాశమే లేనప్పుడు ఇలా ఆలోచించడం సబబు కానీ మనం తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది కదా కాబట్టి వెంటనే బయలుదేరి మనం ఇంకొక అడవికి వెళదాం వచ్చిన వాళ్ళకి అడవి కొత్త కానీ ఇక్కడ దారులు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ అడవిలోనే బతికే వాళ్లకు మనకెందుకు ఇబ్బంది కాబట్టి ఆ బలం మనకుంది రాజులకు సైన్యం ఉండొచ్చు ఆయుధాలు ఉండొచ్చు మొదలైన ఉండొచ్చు కానీ వాళ్ళు నగరాల్లో జీవించేవాళ్ళు వాళ్ళకి అడవిలో ఎలా జీవించాలి ఎక్కడికి వెళ్ళాలి ఏదో వా ఎక్కడికి వెళుతుంది అనేటువంటి విషయం వాళ్ళకు తెలియదు కానీ మనం అడవిలోనే ఉండే వాళ్ళం కనుక మనం తప్పించుకోవడం చాలా సులువు కాబట్టి వాళ్ళు మన మీద ఆక్రమణం చేసే లోపలే మన అందరం కూడా తప్పించుకోవచ్చు కదా ఈ విధంగా ఎందుకు ఆలోచించకూడదు అని అడిగింది అప్పుడు అన్నాడు వీరాణాంతం జానాసి సుధర్మం శృణు సాంప్రతం యుద్ధార్థినాహి వీరేణ వీరంగత్వా ప్రయాచితం నీకు వీరుల యొక్క స్వభావం తెలియదు వీరులు ఎప్పుడు భీరులు కాదు భీరు అంటే భయస్వభావం కలిగిన వాళ్ళు కాదు మీరు సైనికులను అడిగితే ఈ విషయం తెలుస్తుంది సైన్యాల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ యుద్ధాలు మొదలైనవి లేకుండా ప్రశాంతంగా ఉంటారు అని అనుకుంటాం కానీ వారి యొక్క స్వభావం ఏమిటంటే యుద్ధం వస్తే వాళ్ళకు ఉత్సాహం పెరుగుతుంది కాబట్టి ధీరుడైన వాడు ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకుంటాడు పోరాటాన్ని కోడు కోరుకుంటాడు అంతే తప్ప వాడు పారిపోదామని అనుకోడు అదేవిధంగా ఈ ఆటలు ఆడేవాళ్ళు కూడా అంటే క్రీడా పటవులు అంటారు కదా వాళ్ళకు ఆటలు ఆడాలి అని అంటేనే ఉత్సాహం వస్తుంది అయ్యో ఆడితే ఓడిపోతామేమో అనే ఆలోచన ఎప్పుడు కూడా రాదు కాబట్టి నీకు ధీరుల యొక్క వీరుల యొక్క స్వభావం తెలియకుండా మాట్లాడుతున్నాం ఆపద వచ్చింది కదా వాళ్ళు మనల్ని చంపేస్తారు కదా అని పారిపోవడం ధీరుల యొక్క స్వభావం కాదు మేము యుద్ధార్థులం అంటే యుద్ధం రావాలి అనేటువంటి కోరుకునే స్వభావం కలిగిన వాళ్ళము కాబట్టి దేహీమే యోధనం సంఖ్యే యుద్ధార్తీతో అహమాగత నేను యొక్క యోధను నేనొక వీరుడిని కాబట్టి నాకు యుద్ధమే ఇష్టం అంతేగాని పారిపోవడం అనేది ఇష్టం కాదు పరేణ యాచితం యుద్ధం నదదాతి తదా భట ఎదురెళ్ళి ఎదుటివాళ్లకు ఎదుటి వాళ్లకు సవాలు విసిరి యుద్ధం చేయడం అనేది వీరుడి యొక్క స్వభావం అలాంటప్పుడు మనంగా వెళ్ళి కోరుకోకపోయినా యుద్ధమే మన వైపు వస్తోంది అని అంటే ఏ వీరుడు కూడా పారిపోవడానికి ఇష్టపడడు కాబట్టి కామాత్ లోపాత్ భయాద్వాపి మోహాద్వా శృణువల్లభే కుంభీపాకేశ నరకే వసేత్ యుగ సహస్రకం ఒక యోద్ధ లేదా ఒక సైనికుడు లేదా ఒక వీరుడు యుద్ధానికి భయపడి పారిపోతే అతను వెయ్యి సంవత్సరాల పాటు కుంభీపాక నరకంలో ఉంటాడు అంటే ఇక్కడేదో తప్పించుకున్నాను అని అనుకుంటే అక్కడికి వెళ్ళి పడతాడు అదే యుద్ధానికి వెళ్ళినవాడు వాడు క్షత్రియాణం పరోధర్మ యుద్ధం దేయమ్మ సంశయ రక్షించే బాధ్యత కలిగినటువంటి వాడికి క్షత్రియుడు అనంటే కేవలం ఆ క్షత్రియ కులంలో పుట్టక్కర్లేదు రక్షించేటువంటి బాధ్యత కలిగే ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా పరమధర్మం ఏమిటంటే వచ్చినటువంటి సవాళ్ళని ఎదుర్కొని తనను ఆశ్రయించిన వాళ్ళని రక్షించడమే తద్యుద్ధం దీయమానేన రంగభూమి గతేనవై జిత్వాత్రం పునస్తత్ర యశకీర్త్యం ప్రభుంజతే అటువంటి వాడు యుద్ధంలో గెలిచినా ఓడినా ఏది ఏమైనప్పటికీ కూడా లాభాన్నే పొందుతారు పుణ్యాన్నే పొందుతారు అందుకని నోవా హతోపి యుద్ధే అస్మిన్ యుధ్యమాన సునిర్భవ వీరలోకం అవాప్నోతి దివ్యాన్ లోకాన్ ప్రభుంజతే గెలిస్తే ఈ లోకంలో కొని ఆడబడతాడు మరణిస్తే పరలోకంలో గొప్పదైనటువంటి స్థాయిని పొందుతాడు కాబట్టి రెండు విధాలుగా లాభం కలిగి కలగడం అనేది ఆ పోరాడడమే తప్ప ఆ దాని నుండి పారిపోవడం కాదు కదా అందుకని యావద్వర్ష సహస్రాణం వింశత్యేక ప్రియేశృణు వీరలోకే వసే తావతు వీరై మహీయతే ప్రపంచంలో ఏ వృత్తికి కూడా దొరకనటువంటి ఒక గొప్ప అదృష్టం ఒక్క సైనికుడికి దొరుకుతుంది అంటే ఒక పోరాడేటువంటి వాడికి ఒక సంరక్షకుడికి దొరుకుతుంది కాబట్టి మనపుత్ర సమాయాత స్వయం వీరు అన్న సంశయ అది కూడా ఎదుటివాడు యోగ్యుడైతే అంటే యుద్ధం చేసేవాడు కూడా యో వీరుడైతే ఈ వీరుడి యొక్క ఆ గొప్పతనం ఇంకా పెరుగుతుంది అంతటి వాడితో ఈయన యుద్ధం చేశాడు అని ఒక పిరికివాడితో యుద్ధం చేస్తే అది గొప్పతనం కాదు కాబట్టి ఇక్ష్వాకు వంశ సంభూతులైనటువంటి ఇక్ష్వాకు వంశాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి ఇక్ష్వాకు మహారాజు యుద్ధానికి వచ్చినప్పుడు నేను క్షుల్లకమైన జంతువు కావచ్చు ప్రాణిని కావచ్చు యుద్ధం చేయడం నాకు ఒక గొప్ప గౌరవం లాంటిది గొప్ప సమ్మాననం లాంటిది ఏదో పద్మభూషణమో పద్మ విభూషణమో వస్తే ఏ విధంగా అది గొప్పతనమో గుర్తింపు ఆ విధంగా ఇంతవరకు ఎవరికీ తెలియనటువంటి నేను అందరికీ తెలియబడతాను కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోవడం అనేది నాకు ఇష్టం లేదు అని అన్నాడు తర్వాత ఏం జరిగింది అనేటువంటి కథను మనం రేపు చెప్పుకున్నాం అంటే దీంట్లో కథాభాగం కొంత ఉన్నప్పటికీ కూడా కొంచెమే ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి ప్రతి పదము కూడా చాలా ఒక గొప్పదైనటువంటి విచారాలను మన ముందర ఉంచుతున్నాయి కాబట్టి అంటే కథల ద్వారా మనకు వాళ్ళు ఉపదేశాన్ని చెప్తున్నారు కేవలం ఉపదేశం చెప్తే మనం వినడానికి సిద్ధపడం కదా కాబట్టి జరిగినటువంటి ఒక కథ ద్వారా లేదా ఒక ఐతిహ్యం ద్వారా ఒక అద్భుతమైనటువంటి నీతిని బోధించడం ప్రాచీనుల యొక్క పద్ధతి అందువలన ఈ విషయాన్ని కాస్త విస్తారంగా చెప్పుకుంటున్నాం మనం రేపు ఈ కథ ఏం జరిగింది తర్వాత యుద్ధం చేశాడా చేయలేదా గెలిచాడా గెలవలేదా మొదలైన విషయాలను మనం యథావిధిగా రేపు చెప్పుకున్నాం ఈరోజు మన పద్ధతి ప్రకారం ఈశ్వర ప్రోక్తమైన విష్ణు సహస్రనామ స్తోత్రం నిన్న మొదలుపెట్టుకున్నాం అది పూర్వరంగం అంటే ప్రారంభం దాన్ని ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ శంకరుడు పార్వతి అమ్మవారికి కైలాసంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సంబంధించిన వైభవాన్ని తెలియపరుస్తున్నారు మనమందరం కూడా విశ్వం విష్ణు వషత్కార అనేటువంటి విష్ణు సహస్రనామంతో బాగా పరిచయం కలవాళ్ళం ఇది మహాభారతంలో భీష్మాచారుల వారు ఉపదేశించినటువంటి విష్ణు సహస్రనామం ఇవి కాకుండా కూడా కొన్ని విష్ణు సహస్రనామ స్తోత్రాలు పురాణాల్లో ఉన్నాయి దాంట్లో ఒక ప్రధానమైనది చాలా అద్భుతమైనది మహాభారతంలో బోధించినటువంటి విష్ణు సహస్రనామం కన్నా ఎంతో ప్రాచీనమైనది ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనం ఈ రోజు నుండి ఆ పూర్వపీఠిక నుండి ప్రారంభించుకుంటాం ఇది సాక్షాత్ శంకరుడు పార్వతికి బోధించింది అమ్మవారు ఒకనాడు అడుగుతారు ఏమండి మీరు ఏదో జపిస్తూ ఉంటారు కదా అంటే అందరు భక్తుల ద్వారా లేదా ముల్లోకాలలో గొప్ప స్థాయిని పొందారు కదా ఈ స్థాయిని పొందడానికి రహస్యం ఏమిటి మీరు చేసేటువంటి సాధన ఏమిటి అని రహస్యంగా అమ్మవారు అడుగుతారు అది కూడా చాలాసార్లు అడిగిందట చాలాసార్లు ఆ ప్రశ్నకు జవాబును శంకరుడు దాటివేశాడు కానీ చాలాసార్లు అడిగినప్పుడు చెప్పవలసి వస్తుంది కదా ఆ సందర్భంలో రహస్యంగా నేను చెప్పినటువంటి విషయం ఏమిటంటే నేను ఆ శ్రీహరిని మహావిష్ణువుని కొలుస్తూ ఉంటాను ఆయన యొక్క నామాలను ఉచ్చరిస్తూ ఉంటాను ఆయన నామోచ్చారణ వలన నాకు ఇంత గొప్పతనం వచ్చింది అంతేగాని నా గొప్పతనం ఏమీ లేదు అని శంకరుడు చెప్పాడట ఈ పూర్వ ఆ విషయం ఉంటుంది మరి ఏ నామాలను నువ్వు పఠిస్తావు అని పార్వతి అమ్మవారు అడిగితే నేను మహావిష్ణువు యొక్క వెయ్యి నామాలను పఠిస్తాను అని చెప్పి శంకరుడు చెప్పినటువంటి అత్యంత రహస్యమైన ఫలదాయకమైనటువంటి గొప్ప స్తోత్రమిది మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధాభక్తులతో వీటిని పారాయణం చేసుకున్నాం अथ अथ श्रीपद्मपुराणान्तर्गते श्रीपद्मपुराणान्तर्गते उत्तरखण्डे उत्तरखण्डे ईश्वर प्रोक्तम् ईश्वर प्रोक्तम् श्रीविष्णुसहस्रनामस्तोत्रम् श्रीविष्णुसहस्रनामस्तोत्रम् श्री ईश्वर उवाच ईश्वर उवाच एतद्गोप्यम् परम् ब्रह्मन् एतद्गोप्यम् परम् ब्रह्म विष्णोर्नाम <laughs> <haser> सहस्रकम् विष्णोर्नाम <hasa> सहस्रकम् एतच्छ्रुत्वा न रो वत्स एतच्छ्रुत्वा न <hasa> रोवत्स न लभेत् दुर्गतिम् क्वचित् न <hasa> लभेत् दुर्गतिम् क्वचित् कदाचिच्च गते काले कदाचिच्च गते काले पार्वती मामुवाचः पार्वती <hasa> मामुवाचः पार्वत्युवाच पार्वत्युवाच कैलासाधिपते मह्यम् कैलासाधिपते मह्यम् कथयस्व ता यथा तथम् कथयस्व यथा त्वं किं जपसि देवेश त्वं किं जपसि देवेश परैश्वर्य परैश्वर्यसमाहितः परैश्वर्य समाहितः सदा त्वम् भस्मलिप्ताङ्गः सदा त्वम् भस्मलिप्ता कृत्तिवासा सदा कथं कृत्तिवासा सदा कथं जटाधरः कथं जातः जटाधरः कथं जातः जटा वद विश्वेश्वर प्रभो अलविश्वेश्वर प्रभो त्वं देवः सर्वभूतानां त्वं देवः सर्वभूतानां त्वं गुरुः सर्वकर्मणां त्वं गुरुः सर्वकर्मणां त्वं पतिः मम देवेश त्वं पतिः मम देवेश विश्वनाथ जगत्प्रभो विश्वनाथ जगत् प्रभो श्री महादेव उवाच श्री उवाच इति पृष्टम् मम ब्रह्मन् मम ब्रह्मन् पार्वत्या च पुनः पुनः पार्वत्या च पुनः पुनः सदा सर्वम् मया ख्यातम् तदा सर्वम् मयाख्यातम् तस्याश्चाग्रे विशेषतः तस्याश्चाग्रे विशेषतः शृणु नारद वक्ष्यामि शृणु नारद वक्ष्यामि यदुक्तम् पार्वतीम् प्रति यदोक्तम् पार्वतीम् प्रति येन प्रसन्नो भगवान् येन प्रसन्नो भगवान् मुक्तिदाता न संशयः मुक्तिदाता न संशयः ममायन्तु पिता साक्षात् ममायन्तु पिता साक्षात् बन्धुश्चैव तु सर्वदा बन्धुश्चैव तु सर्वदा तस्याहम् सर्वदा भक्तो तस्या अहं सर्वदा भक्त्यो ह्ययं मम पतिः सदा जयं मम पतिस्सदा तदहं सम्प्रवक्ष्यामि अहं सम्प्रवक्ष्यामि शृणुष्व गदतो मम शृणुष्व गदतो मम सूत उवाच सूत उवाच एवमुक्त्वा नारदाय एवमुक्त्वा नारदाय कथयामास वैद्विजाः कथयामास वैद्वि उमायै यत्पुरा प्रोक्तम् उमायै यत्पुरा प्रोक्तम् विष्णोर्नाम सहस्रकम् विष्णोर्नाम सहस्रकम् महेशाच्चैव तत्प्राप्तम् महेशाच्चैव तत्प्राप्तम् कैलासे नारदेन वै कैलासे नारदेन वै कदाचिद्दैवयोगेन कदाचिद्दैव योगेन कैलासात् स समागतः कैलासात् स समागतः नैमिषारण्य संयन्तु नैमिषारण्य संयन्तु तीर्थम् वै परमाद्भुतम् तीर्थं वै परमाद्भुतम् तत्रस्था ऋषयः सर्वे तत्रस्था ऋषयः सर्वे दृष्ट्वा तम् ऋषि सप्तमम् दृष्ट्वा तम् ऋषि पूजां चक्रुः विशेष क्रुविशेषेण नारदाय महात्मने नारदाय महात्मने आगतम् नारदम् ज्ञात्वा आगतम् नारदम् ज्ञात्वा विस्मयोत्फुल्ललोचनाः विस्मयोत्फुल्ललोचनाः पुष्पवृष्टिम् प्रचक्रुस्ते पुष्पवृष्टिम् प्रचक्रुस्ते वैष्णवाद्विजसत्तमाः वैष्णवाद्विजसत्तमाः पाद्यमर्घ्यं ततः कृत्वा पाद्यमर्घ्यं ततः कृत्वा कृत्वाचारार्तिकम् ततः कृत्वाचारार्तिकम् ततः निवेद्यफलमूलानि निवेद्यफलमूलानि दण्डवत्पतिता भुवि दण्डवत्पतिता भुवि ऊचुश्च कृतकृत्या स्मः चुस्तकृत्या स्मः देशे ह्यस्मिन् महामुने देशे ह्यस्मिन् महामुने, महामुने भवतो दर्शनम् जातम् भवतो दर्शनम् जातम् पवित्रम् पापनाशनम् पवित्रम् पापनाशनम् तत्प्रसादाच्च देवेश तत्प्रसादाच्च देवेश प्राणानि श्रुतानि च प्राणानि श्रुतानि च ब्रह्मन् केन प्रकारेण ब्रह्मन् केन प्रकारेण सर्वपापक्षयो भवेत् सर्वपापक्षयो भवेत् इति श्रीपद्मपुराणान्तर्गते श्री पद्मपुराणान्तर्गते श्री उत्तरखण्डे उत्तरखण्डे ईश्वर प्रोक्ते ईश्वर प्रोक्ते श्रीविष्णुसहस्रनामस्तोत्रे श्रीविष्णुसहस्र పంచదశ ఈ విధంగా శంకరుల వారు పార్వతి అమ్మవారికి చెప్పిన నామాలను నారదుల వారు నైమిషారణ్యంలో ఋషులకు బోధించనున్నారు అంటే ఆ నామాలను అన్నిటినీ కూడా మనం రేపటి నుండి ప్రారంభించుకొని ఆ స్తోత్రం చేసి ఆ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులమవుదాం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ कायेन वाचा मनसेन्द्रियेर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् वरस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियत्कान्ताय कल्याणनिधये निधयेतिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्